हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू उमा चैनल उमा चैनल लो सोप तैयार चेबोतुना सोप देनिकंटे स्किन फेयर कावडानिकि फेस वाइट अवुतुंदी ओके ना दींट्लो ग्लिसरीन उंटुंदी मन की स्क्रबिंग लागा पनि चेस्तुंदी चाला तोंदरगा रिजल्ट वस्तुंदी तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी सोप प्रिपेयर चेसुकोनी ट्राई चेयंडी एला वच्चिंदो नाकु कामेंट चेयंडी ओकेना अलागे मुंदुगा मा वीडियोस चूसिन वाळ्ळंदरिकी चाला चाला थैंक यू वीडियो चूसा क्रोत वाल चूसते मैनल सब्सक्रैब् चुस्को उमा चानल अलागे लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अलागे चाला मंदी वाइट हेयर कोकटी डैंड्रफ अड़ुतुन्नारु नेक्स्ट वीडियो मीक अदे चूपिस्तानु सोप चाला रोजुल नुंडी अड़ुतुन्नारु एवरो नेम गुर्तु लेदु अंदुकने फेस वैटनिंग कोसम सोप तैयार चेसि चूपिस्तुन्नानु वैट हेयर चेस्तानु डैंड्रफ चेस्तानु बैक नेक कूडा బాగా బ్లాక్ గా ఉంటుంది మేడం మీద అన్నారు కదా తప్పకుండా 1 బై 1 వీడియో చేస్తూనే ఉంటాను రోజు అప్లోడ్ చేస్తాను చూడండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ముందుగా మనకి ఈ సోప్ కావాల్సినవి సోప్ బేస్ అన్నమాట నేను పిఎస్ సోప్ తీసుకున్నాను మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది అంటే ఇది కాదు సోప్ బేస్ అని వైట్ కలర్ లో ఉంటుంది గ్లిజరిన్ లేదంటే గ్లిజరిన్ బేస్ ఉన్న ఏ సోప్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అయితే మనం దీన్ని తురుమేయాలి ఓకేనా తురుమేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి సోప్ చిన్నదా పెద్దదా దాన్ని బట్టి చూసుకోండి ఓకేనా ఇలా తురుమేసుకుంటే సన్నగా పడుతుంది కింద అలాగే మీకు ఏమైనా ఇంకా బీడు టిప్స్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూనే ఉంటాను మీరు అడిగినవన్నీ డే బై ఒక్కొక్క రోజు చేసి చూపిస్తున్నాను అన్నీ ఒకసారి పెట్టడానికి కుదరదు కదా తప్పకుండా కామెంట్ చూస్తున్నాము చేస్తాము మీరు అడిగినవన్నీ మీరు చేసే సోప్ అలాగే దీంట్లో వేసుకునే ఇంగ్రీడియన్స్ బట్టి భలే ఉంది కదా ఓకేనా నేను కొంచెమే చేసిన మీడియం చేసిన సోప్ అందుకనే హాఫ్ వేసేసి హాఫ్ ఉంచాను హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే వేసాను అది ఒక చిన్న సోప్ కావుతది మళ్ళీ అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ అలోవెరా ఫ్రెష్ అలోవెరా మీ దగ్గర లేకపోతే అలోవెరా జెల్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లో జెల్ వర్కి తీసేసి కూడా యూస్ చేసుకోవచ్చు నేను పొట్టుతో వేసేస్తున్నాను మొత్తం తొక్కతోటి దీంట్లో అలోవెరా కట్ చేసి వేసుకున్నాము మనం దీంతోటి చెప్పాను కదా జారిపోతుంది ఇది దీంతో వేయడం వల్ల మనకి మిక్సీ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు లాగా అయిపోతది మనం ఫేస్ కి అలే బాడీ కి రబ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది దాంట్లో ఉన్న కొనాలు కూడా సోప్కి వచ్చేస్తాయి ఇది శనగపిండి అలోవెరా జెల్ వేసుకోవాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి నేను ఒక చిన్న ఒక వేసాను కదా పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపిండి అలాగే బియ్యం పిండి కూడా సేమ్ శనగపిండి అంత వేసేసుకోండి అలాగే దీంట్లో 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుందాం అలాగే దీంట్లో 2 స్పూన్ల నిమ్మరసం దీంట్లోనే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ ఇదంతా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా చూసారు కదా ఇలా అవుతుంది మనకి మీ కొంచెం గట్టిగా అయిన అనుకుంటే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్లు ఇలా చేసుకోండి దీన్ని ఒక బౌల్ లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మొత్తం మనం తురుము పెట్టేసిన సోప్ వేసి మిక్స్ చేసుకొని ఆల్్రెడీ స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఉంచాను నేను అవి బాయిల్ అవ్వాలి డబుల్ బాయిలింగ్ చేసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది స్టీల్ గిన్నె గాని ప్లాస్టిక్ గాని ఇలాంటిది మన ప్లాస్టిక్ ఉంటుంది కదా ఇది ఇది దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయండి లేదంటే వాజ్లిన్ ఆయిల్ ఇంకేదైనా దీనంతా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడు వాటర్ లో పెట్టేసుకోవాలి మునిగిపోకుండా కొంచెం తక్కువ వేసుకోండి వాటర్ అది చూసారు కదా ఇలా లిక్విడ్ లాగా అవుతుంది ఇప్పుడు తీసి మనం ఇందాక చూపించినట్టు గిన్నె గాని ప్లాస్టిక్ ది గాని లేదంటే స్టీల్ గిన్నె గాని దాంట్లో వేసేసుకోండి ఆయిల్ అప్లై చేశాను నేను దీంట్లో ఆల్్రెడీ రెండిట్లో వేసాను ఇది బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు
మీకు సోప్ ఎలా వచ్చిందో బాగా చల్లారి అది మొత్తం మనకి పర్ఫెక్ట్ గా అయిపోయిన తర్వాత చూపిస్తాను చూసారు కదా మన సోప్స్ రెడీ అయిపోయింది ఇంకోసేపు మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఫ్రిజ్ లో పెడితే ఇలా గట్టిగా అవుతుంది అయిన తర్వాత కొంచెం చాక్ తోటి ఇలా జస్ట్ ఇలా గదిలి చేస్తే వచ్చేస్తది ఇదిగోండి వచ్చేసింది ఇదిగోండి ఇలా फेस वाइटनिंग सोप चाला बहुत स्क्रब लाग पे अलगे मॉइश्चराइजर ऑयल वैसा कदा स्मेल चाला बहुत चूँ थैंक यू अंडी थैंक यू सो मच नचते ट्राई चेयंडी रिजल्ट एला कमेंट चेयंडी थैंक यू सो मच बाय।